ఇక వార్తలకు వెళ్ళ చూద్దాం. తెలంగాణ భవన్లో టీఎస్ఆర్ఎల్పీ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిన అభ్యర్థులు కూడా సమావేశానికి హాజరయ్యారు. నామినేషన్ వేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు సీఎం కేసీఆర్. వరిధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. ఇక ఈ నెల 29న తెలంగాణ దీక్ష దివస్ సందర్భంగా ఢిల్లీలో ధాన్యం కొనుగోలుపై నిరసనలకు ప్లాన్ చేసింది. వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావాన్ని బట్టి యాసంగిలో ఇతర పంటల సాగును ప్రోత్సహించే అంశంపై ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించనున్నారు. ఇక ఎమ్మెల్సీ నామినేషన్ వేసిన అభ్యర్థులు కూడా మీటింగ్కు హాజరయ్యారు. మొత్తం రాష్ట్ర కేబినెట్, రాష్ట్ర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మొత్తం పార్లమెంట్ సభ్యులు, మా జడ్పీ చైర్మన్లు, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు, మా రైతు బంధు సమితిల జిల్లా అధ్యక్షులు అందరం కలిసి 18th నాడు ఇక్కడ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మిమ్మల్ని వదిలిపెడతామని అనుకోవద్దు. మీరు రాష్ట్ర రైతాంగం ప్రజల యొక్క రైతులు కాపాడడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలందరం, ఎమ్మెల్సీలందరం, ఎంపీలందరం ప్రజల గొంతుకగా, తెలంగాణ రాష్ట్ర రైతుల గొంతుకగా మిమ్మల్ని ప్రశ్నించబోతా ఉన్నాం. నేను రేపు పొద్దున్నే మధ్యాహ్నం లోపు ప్రధానమంత్రి గారికి, ఆహార శాఖ మంత్రి గారికి లెటర్ కూడా పంపిస్తాను. కేంద్రం పాలసీ స్పష్టంగా చెప్పండి. మీరు ఎందుకంటే మీరు కూడా చెప్పడం, మీ పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పడం, ప్రజలను కన్ఫ్యూజన్కి గురి చేయడం, రేపు రైతులు పంట వేసిన తర్వాత వాళ్ళు మునగవద్దు. ఈ పిచ్చోళ్ల మాటలు నమ్మి మనం వేసి రేపు మునిగితే ఇబ్బంది వస్తుంది. 11 గంటల నుంచి 2 గంటల వరకు ధర్నా చేస్తాం. 2 గంటలకు పోయి రాజ్భవన్లో పోయి మెమోరాండం ఇస్తాం కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ ద్వారా పంపిస్తాం. తర్వాత 18 తర్వాత 2 రోజులు వెయిట్ చేస్తాం. దాని తర్వాత స్పష్టమైన ప్రకటన చేస్తాం, ఏ పంట వేసుకోవాలి, ఏ పంట వేసుకోవద్దు. ఈ దుర్మార్గులను నమ్మి బయట కంటిన్యూ చేస్తాం, వాళ్ళు వదిలిపెట్టం. పాలసీ స్పష్టం వచ్చేదాకా రేపు పార్లమెంట్లో వెంటాడతాం, అన్ని చోట్ల వెంటాడతాం, ఇక్కడ కూడా వెంటాడుతూనే ఉంటాం. మా ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూనే ఉంటాం. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా 5 పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2134 కోట్లతో 5 పరిశ్రమలు ఏర్పాటు చేయనుండగా 7683 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక పరిశ్రమలకు భూముల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. కంపెనీల విస్తరణకు అవకాశాలున్న చోట వారికి భూములు కేటాయించాలన్నారు. భవిష్యత్తులో వారు పరిశ్రమలు విస్తరించాలనుకుంటే అందుకు అందుబాటులో తగిన వనరులు ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియా జాయ్ పేరుతో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఇండియా జాయ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఇండియా జాయ్ మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమమని కొనియాడారు మంత్రి కేటీఆర్. ఇక దేశంలో రోజురోజుకు ఇంటర్నెట్ యూజర్లు పెరిగిపోతున్నారు. ఇమేజ్ సెక్టార్ ఏడాదికి 13.4% పెరుగుతుందని అంచనా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఓటీటీ గేమింగ్కు ఆదరణ పెరుగుతుందన్నారు కేటీఆర్. తాను కూడా ఓటీటీకి అభిమానులని తెలిపారు. ఇక వీక్షకులకు వినోదం ఇవ్వడంలో ఓటీటీ విజయవంతమైందన్నారు. 2 ఏళ్లలో కొత్తగా 10 VFX సంస్థలు కొలువుదీరాయని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో 80 VFX సంస్థలు ఉన్నాయని, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా నగరంలో అనేక గేమ్స్ రూపొందాయన్నారు. ఇమేజ్ టవర్ను 2023లో ప్రారంభించేలా కృషి చేస్తామని కేటీఆర్ తెలిపారు. రీసెంట్ స్టడీ హ్యాస్ షోన్ దట్ ఇండియాస్ యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ బేస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 900 మిలియన్ బై 2025, 45% ఇంక్రీజ్ సిన్స్ ద లాస్ట్ ఇయర్. ద ఇమేజ్ సెక్టర్ itself is growing at 9% and is expected to reach rupees 3 lakh crore or $44 billion by 2024 with a compounded annual growth rate of 13.5%. These are staggering statistics. 900 million users, a growth of almost 13.5%. Very few sectors across the world have this kind of an opportunity, have this kind of a possible growth trajectory. Research and development on gaming products, animation products, and a production pipelines during the pandemic will give a great long-term, will have a great long-term impact on the industry. We have seen a huge resurgence in the areas of OTT and gaming during the pandemic. I'm happy that much before the onset of the pandemic, India Joy has decided to
to devote specialist attention to OTT. And I am also a huge fan of OTT, I must tell you guys, because I think the comfort of enjoying, you know, creative content from your drawing room, from your bedroom, from the confines of your home, without actually having to travel outside, is something truly unparalleled. రైతులు తమ బాధలు చెప్పుకోకుండా టీఆర్ఎస్ నేతలు రాళ్లు వేశారన్నారు బండి సంజయ్. రైతులు తమ బాధలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు బండి సంజయ్. రైతుల మీద దాడి చేసింది టీఆర్ఎస్ నేతలేనన్నారు. ధాన్యం కొనాలని జిల్లాలు రైతులు ధర్నాలు చేస్తున్నారన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతూతు నియోజకవర్గంలోని తిరుమలగిరిలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, టీఆర్ఎస్ నేతలే కిరాయి గూండాలకు డబ్బులిచ్చి దాడులు చేస్తున్నారన్నారు. వానాకాలం పంటలపై ఎఫ్సీఐతో అగ్రిమెంట్ చేసుకున్నారా లేదా అని ప్రభుత్వం చెప్పాలన్నారు. బీజేపీ కార్యకర్తలు టార్గెట్గా పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలతో మాట్లాడి రైతులపై దాడులు చేస్తున్నారన్నారు బండి సంజయ్. ఇంకా దొంగ దొంగే అన్నట్లుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తుందన్నారు. అది ఆఫ్ఘనిస్తానా పాకిస్తానా అని అన్నారు. వారం రోజులుగా బీజేపీ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తడం లేదన్నారు. కోడుగుడ్డు పడ్డాయి, రైతుల మీద రాళ్ళు వేసారు, మా చేతిలో రాళ్ళు, వాళ్ళే రాళ్ళు తెచ్చారు, రాళ్ళు తెచ్చిండు, కోడుగుడ్డు తెచ్చారు, రైతుల మీద వేసారు, మళ్ళా దొంగే దొంగ అన్నట్టు మేము రైతుల మీద దాడి చేస్తామట. రైతులు కరణాకొచ్చింది మేము. మీరు కిరాయి గుండాలను పెట్టుకొని కిరాయిలో తెచ్చుకొని మందాగిచ్చి 200, 300, 500 ఇచ్చి రైతుల మీద దాడి ఏం చెప్పలేదు. రైతుల కోసం పోయింది మేము. రైతులకు వానాకాలం పంట కొనకుండా అన్యాయం చేసింది మీరు. ఇలా వర్షం పడ్డది, ఇలా రైతుతో మాట్లాడుతుంటే వర్షం పడ్డది, పరిస్థితి ఏం చేయాలా? రైతులు చెప్తారు సార్ ధాన్యం దర్శించి సార్ ఏం చేయాలి మేము. నేను లోలే సార్ రాక, నేను లో నుంచి కాంటా ఎవరితలేరు సార్, క్యూ అంటున్నారు సార్, వాళ్ళ పాటలోకి ఇస్తారో మాకు ఇస్తలేరు సార్. వాళ్ళ మంచి ధర్నాశ్రమం చేయమన్నావా? పాలమూరులో ఏమంటున్నారు, పక్క రాష్ట్రం పోయి అమ్ముకుంటున్నారు ధాన్యం. మరి దీనికి కారణమైంది వానాకాలం పంట కొట్టారని మంచి ధర్నాశ్రమం మొత్తం టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, దానికి కారణం ఎవరు? ఇవన్నీ మేము అడుగుతుంటే మన వేరే అడుగుతారు. ఇప్పుడున్న ఏడు ఏడుపు అంటే మన ఏదో తీస్తారు. ఇక్కడ పోలీసులు డీజీపీ గారికి నేను ఫోన్ చేస్తున్నాను డీజీపీ గారికి అంటే సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ కాళ్ళు ముక్కి ఎమ్మెల్సీ తెచ్చుకున్నామంటూ ఎద్దేవా చేశారు. కలెక్టర్గా ఉన్నప్పుడు వెంకటరామరెడ్డి నిబంధనలు ఉల్లంఘించారన్నారు. కిరణ్ రెడ్డి హయాంలో చిత్తూరు తాగునీటి ప్రాజెక్టులో జరిగిన 7,000 కోట్ల రూపాయల స్కామ్లో వెంకటరామరెడ్డిది కీలక పాత్ర అని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆనాటి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఔటర్ రింగ్ రోడ్డును అనకొండలాగా అష్టావంకర్లు తిప్పిన దాంట్లో పి వెంకటరామరెడ్డి గారి పాత్ర ఉన్నది. తదుపరి విచారణ చేసి చర్యలు తీసుకోమంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రసన్నం చేసుకుని ఆ విచారణ నుంచి తప్పించాలి. ముఖ్యమంత్రి రోసయ్య గారిని ఒప్పించి మెప్పించి గ్రూప్ 1 అధికారిగా ఉన్న వెంకటరామరెడ్డి గారు 2007 నుంచే ఐఏఎస్ ఆఫీసర్ పొందిన విధంగా ఉత్తర్వులు పొంది ఐఏఎస్ అధికారి అవతారం ఎత్తిండు. ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారిని గొప్పగా మెప్పించి ఒప్పించి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకొని ఒక్క మంచి ప్రణాళిక తీసుకొచ్చి చిత్తూరుకు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ చిత్తూరు జిల్లా. దేశంలో బీజేపీ పక్కా బిజినెస్ కార్పొరేట్ పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పని పాట లేని బీజేపీ నేతలు లేనివి ఉన్నట్లు చిత్రీకరించి సమస్యగా మారారన్నారు. యాసంగి ధాన్యం కేంద్రం కొంటుందో లేదో చెప్పాలని కోరుతున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర వరి ధాన్యం కొనుగోలు చేయాలని బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. బీజేపీ నేతలకు సిగ్గు ఉందా అని ఆయన నిలదీశారు. రైతులు పండించిన పంటలో బీజేపీ పాత్ర ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఇచ్చే కరెంట్లో బీజేపీ పాత్ర లేదన్నారు. రైతుల మోటార్లకు మీటర్లను పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందన్నారు. ఇక ఏ అర్హతతో రైతుల వద్ద ఆందోళన చేయడానికి వెళ్లారంటూ సంజయ్ను ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల దగ్గర పోయి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వీళ్ళు పర్యటన చేసి ఏమైనా అర్థం ఉందా దీనికి? ఇంతకంటే హాస్యాస్పదమైన అంశం ఉంటుందా అంటే ఏదైనా వరి కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి
ఓ పార్టీ అధ్యక్షుడు అది కూడా రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు బృందాన్ని వేసుకొని పోయి కొనుగోలు కేంద్రాల కాడికి కొనుగోలు చేయాలని మాట్లాడుతుంది. ఇంతకంటే మూర్ఖము, ఇంతకంటే అవివేకము, ఇంతకంటే డొల్లాతనం ఏమని ఉంటుందండి? ఇంత హాస్యాస్పదమైన విషయం ఇక దానికి తగ్గదన్నట్లు ఇలా రెండో రోజు మేము ఇది చూస్తాం అది చూస్తాం అని పొడుగు మాట్లాడి ఆటోలలో కర్రలు రాడ్లు అవి పట్టుకొని పోయినారు. ఇందాకే పోలీసులు పట్టుకున్నారు, మీరే కవర్ చేశారు, మీడియాలో వచ్చింది. ఇదే ఏం అవసరం అండి మీకు? రైతుల దగ్గరికి, రైతుల దగ్గర నిజంగా ఏదైనా సమస్య ఉంటే రైతాంగాన్ని పరామర్శించడానికో లేకుంటే సమస్య ప్రభుత్వం దృష్టికి తేవడానికో లేదా రైతులకు దాని మీద ఏమైనా ధ్యాస కల్పించడానికో మీరు ఏమైనా చేసేది ఉంటే ఏడ చేయాలి ఈ దేశంలో? ఏడాది పైగా ఉత్తర భారతదేశంలో రైతులందరూ కూడా లక్షల మంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రైతులను సీఎం ఆగం చేస్తారని ఆరోపించారు. కేవలం వరి పంట వేయాలని రైతులను కోరారని, మార్కెఫెడ్ సంస్థను నిర్వీర్యం చేశారన్నారు. మొక్కజొన్న కొనుగోలు మార్కెఫెడ్ సంస్థ కాకుండా దళారీలు కొనుగోలు చేసే పరిస్థితులు కల్పించారంటూ అరవింద్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఆధ్వర్యంలో జరిగే దళారుల కుంభకోణంపై దర్యాప్తు విషయంలో ఎఫ్సీఐ నిర్ణయం తీసుకుంటుందన్నారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ను బీజేపీ ఓడించలేదని, ప్రజలే ఓడించారన్నారు. నల్గొండలో టీఆర్ఎస్ డౌన్ టౌన్ అని రైతులే అంటున్నారని, బండి సంజయ్కు రైతులు స్వాగతం పలుకుతున్నారని అరవింద్ పేర్కొన్నారు. పోయిన సంవత్సరం నవంబర్లో ప్రొక్యూర్మెంట్ చేసినట్టున్నది లాస్ట్. ఇవాళ మార్క్ఫెడ్ సంస్థ టోటల్గా మూలగొట్టది. మళ్ళీ ఏం చెప్తారంటే ప్రభుత్వం మొక్కకి బయట మార్కెట్లో రేట్ ఎక్కున్నది, బయట మార్కెట్లో రేట్ ఎక్కున్నది కాబట్టి మార్క్ఫెడ్ తోటి కొనిపిస్తలేమో అని చెప్తున్నది. కానీ బయట ఈ దళారులందరూ కలిసి సిండికేట్ చేసుకొని మార్కెట్ ఎట్లా కొంటలేదు కదా, రైతుల్ని ప్రెషర్లో దింపేసి తక్కువ రేటుకి రైతుల దగ్గర కొనుగోలు చేస్తూ ఉన్నారు. బ్లాక్మెయిలింగ్, దిస్ ఈజ్ ఒఫీషియల్ బ్లాక్మెయిలింగ్. రైతుల్ని కేసీఆర్ అనే తోడు ఒఫీషియల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కేంద్రము ఎంఎస్పి ధరకి కొనడానికి సిద్ధంగా ఉన్న 25% ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ కుటుంబం భాగమైనటువంటి ఇటువంటి బ్లాక్మెయిలింగ్ సిండికేట్ వీళ్ళు ఇలా మక్క రైతుల్ని మోసం చేస్తున్నారు, పెసర్ రైతుల్ని మోసం చేస్తున్నారు, మినుములు వాళ్ళని మోసం చేస్తున్నారు. సుమారు కుప్పం మున్సిపల్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగాయని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ ఎన్నికల్లో అక్రమంగా జరిగాయని నిరూపించగలరా అంటూ చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. మొత్తం 48 పోలింగ్ బూతుల్లో ఏ బూతులోనైనా దొంగ ఓట్లు వేసి ఉంటే వాటిపై ఏ బూతులోనైనా టీడీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ఒక్క ఫిర్యాదు కూడా చేయకుండా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఎలా ఆరోపిస్తారని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో 85% పంచాయతీల్లోనూ 90% ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచిందని, కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ ఫలితాలు భిన్నంగా రావని, వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమనే అంచనాలు వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కట్టుకథలు అంటూ మిథున్ రెడ్డి మండిపడ్డారు. కుప్పంలో దొంగ ఓట్లు చేర్చారని చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేస్తే ఇప్పుడు రివర్స్ గేర్లో మాపై ఆరోపణలు చేస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు జరిగినాయి, ఎన్నికలు సవ్యంగా జరగలేదు, ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయని చెప్పి ఆరోపించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్స్లో ఎటువంటి అక్రమాలు కానీ ఎటువంటి అన్యాయాలు కానీ పాల్పడలేదు. మరీ ముఖ్యంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి బూత్లో కూడా ఎలక్షన్ ఆఫీసర్స్ దగ్గర కానీ, అటు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల దగ్గర కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెంట్ల దగ్గర కానీ పూర్తి ఫోటోస్తో ఉండే ఓటర్ లిస్టు ఇవ్వడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా ఓటేసేదానికి వచ్చే వ్యక్తిని అటు పోలింగ్ ఆఫీసర్లు కానీ, అదేవిధంగా ఇరు పార్టీలు తెలుగుదేశం వైసీపీ ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫోటోస్ చూసి ఓటర్ ఐడి కార్డు తనిఖీ చేసిన తర్వాతే ఎవరైనా కానీ ఓటు వేస్తున్నారనేది
ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ ఆపద్ బాంధవుడిలా అందరి మనసుల్లో పొందుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆపరేషన్ చేసేందుకు డబ్బు లేని ఓ పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి సాయం చేశారు. సూర్యాపేట జిల్లా గిరిడేపల్లి మండలంకు చెందిన సైదమ్మ అనే 55 ఏళ్ల ఓ మహిళకు కడుపులో సమస్య ఉండగా చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆమెకు ఆపరేషన్ చేయాలని అందుకోసం 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందంటూ వైద్యులు తెలిపారు. వారి వద్ద ఆపరేషన్ చేయడానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో వారి సమస్యను ఎమ్మెల్యే సాయన్న దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి నుంచి 150 రూపాయలు మంజూరు చేయించి బాధిత కుటుంబానికి చేసి ఆదుకున్నారు. ప్రభావవంతమైన కాలజ్ఞానం బోధించి సకల జనుల హితం కోరిన సంఘ సంస్కర్త భవిష్యత్తు దర్శి పోతురూరి వీరబ్రహ్మమణి బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. సమాజంలో ఏ వింత సంఘటన జరిగినా కాలజ్ఞానంలో బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని ప్రజలు చర్చించుకోవడం గమనించదగిన విషయం. ఇక బ్రహ్మం గారి 413వ జయంతి ఉత్సవాలను విశ్వకర్మ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండపై ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. పరమత సహనాన్ని సర్వమానవ కళ్యాణాన్ని ఆకాంక్షించి అనుసరింపజేసిన మహోన్నత ఆశావాది పోతులూరి వీరబ్రహ్మమని కొనియాడారు. జీవితంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మం గారి మఠమును సందర్శించుకోవాలని ఆయన సూచించారు. యావత్ ప్రపంచానికి కావలసినటువంటి కాల జ్ఞానాన్ని బోధించి ఈ సమాజం సుఖశాంతులతో ఉండడానికి అప్రమత్తం చేసినటువంటి మహానుభావుడైన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మ స్వామి గారి యొక్క జయంతి. ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంతో నిర్వహిస్తున్నటువంటి విశ్వకర్మ ఫెడరేషన్ అధ్యక్షులు రవీంద్రాచారి గారు, ప్రధాన కార్యదర్శి జితేందర్ గారు, ఆ విధంగా చాలామంది రంగాచారి గారు వచ్చారు, గోవర్ధన్ గారు, సుందర్ గారు, మరీ ముఖ్యంగా శంకరమ్మ గారు, కిషన్ రావు గారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనడానికి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఉపేందర్ గారు, శ్రీ శుభభరత్ పటేల్ గారు, శ్రీ కిషోర్ గౌడ్ గారు, ఎంతోమంది పెద్దలందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇవాళ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ వింత జరిగినా అది బ్రహ్మం గారు ముందే చెప్పారు. ధాన్యం కొనుగోలు కాక రైతులు పంట కుప్పలపై ప్రాణాలు వదులుతూ ఉంటే టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు ధర్నా చేస్తే తాము పాల్గొంటామని విహెచ్ఓ స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలిచేవారని, ఇందులో బీజేపీ ప్రమేయం ఏమీ లేదన్నారు హనుమంతరావు. రేపు జరిగే అసెంబ్లీలో తీర్మానం చేయి. రైతుల వ్యతిరేకం బిల్లుకు మేము వ్యతిరేకం చేశాం. అది ఇక్కడ చేసి ఢిల్లీలో కూర్చో జంతర్ మంతర్లో జరిగే ధర్నాలో మేము కూడా వస్తాం రా బాబు. రైతుల జరిగే ఇబ్బందులు అందరం పాల్గొందాం. అట్లనే బీజేపీ కూడా వస్తుందా లేదా తెలుసుకో. ఈడ మాటలు చెప్పడం, ఢిల్లీలో కలవడం నడవదు రా బాబు. ఈ బీజేపీ కూడా చిత్తశుద్ధి ఉంటే మొదలు రైతుల ఇష్యూలలో మాట్లాడాలి. ఈడొచ్చి పాదయాత్ర చేసేసి ఏదో షో చేస్తే నడవదు. రైతులను పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ నేతలు గూండాల మాదిరిగా దాడి చేయడాన్ని పిరికిపంద చర్య అన్నారు బీజేపీఎం నేషనల్ ఆఫీస్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్. ఆల్విన్ కాలనీ బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, ఎల్లమ్మ బండ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణలో ప్రతి వడ్లగింజ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని బండి సంజయ్ నల్గొండ రైతులతో వాస్తవాలు మాట్లాడడానికి వెళితే టీఆర్ఎస్ నేతలు దాడి చేయడం దారుణమన్నారు. రైతుల ముసుగులో వచ్చి బీజేపీ నాయకులపై దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు కుమార్ యాదవ్. గడిచిన 7 ఏళ్లలో రాష్ట్రంలో పండిన ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వమే ఐకేపీ సెంటర్లు పెట్టుకుంటుందని పదే పదే చెప్పి ఇప్పుడు కేంద్రమే కొంటుందని అనడంలో ఆంతర్యమేంటో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ పూటకో మాట మారుస్తూ రైతులు అయోమయంలో ముంచుతున్నారని ఫైర్ అయ్యారు కుమార్ యాదవ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వడ్లు రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని, కళ్ళాలో ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో వడ్లు కూడా నానిపోయి
రైతుల కళ్ళల్లో ఉన్నటువంటి ఆ వడ్లను రైతులను సందర్శించిన సందర్భంలో అక్కడ టిఆర్ఎస్ నాయకులు రైతుల ముసుగులో వచ్చి భారతీయ జనతా పార్టీ నాయకులపైన దాడి చేసిన విధానాన్ని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మా డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేసినాం. ఇప్పుడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ సోయి తప్పి బండి సంజన మీద దాడి చేయడం జరిగిందో. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇవాళ ప్రతి డివిజన్లో కూడా నిరసన తెలపడం జరుగుతుంది. ఇవాళ కేంద్రం ఏదైతే ఒడ్లు కొనట్లేదని జీవన్ రెడ్డి గారు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఏదైతే చెప్తుండో తప్పుడు విధానం. ఇవాళ కేంద్రం చెప్తుంది ఒడ్లు కొనాలి అని చెప్తుంది. ఇవాళ రైతులు చనిపోతుండ్రు. రైతులు చనిపోతున్నా కూడా కేసీఆర్కి కళ్ళ కనబడట్లేదా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పైన 1200 పైన బలిదానం పైన ఇవాళ కేసీఆర్ గారు కూర్చున్నారు. మరి రాబోయే రోజులలో కేసీఆర్కి తగిన బుద్ధి చెప్తారు? ఇవాళ రైతుల వ్యతిరేకత ఏంది పెద్ద ఎత్తున ఉంది. ఎవరైతే రైతులపై తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాస్ పోచంపల్లి గ్రామానికి చెందిన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రపంచ ఉత్తమ పర్యాటక కేంద్రంగా భూదాస్ పోచంపల్లి ఖ్యాతి గడించింది. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ప్రపంచ పర్యాటక సంస్థ భూదాన్ పోచంపల్లిని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. భారతదేశం నుంచి 3 గ్రామాలు పోటీ పడగా భూదాన్ పోచంపల్లి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్లోని మాడ్రిడ్లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇక భూదానోద్యమంలో పోచంపల్లికి భూదాన్ పోచంపల్లిగా మారింది. స్కిల్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా పోచంపల్లి పేరు సంపాదించింది. పోచంపల్లిలో నేసే ఇస్కత్తు చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. నగరంలోని గడ్డియానరం పండ్ల మార్కెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పండ్ల మార్కెట్టు తెరవాలని వ్యాపారులు, రైతులు, హమాలీలు ధర్నాకు దిగారు. ఫ్రూట్ మార్కెట్ స్థలంలో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 25 నుంచి మార్కెట్ తెరవకపోవడంతో మా బతుకులు అగమ్యగోచరంగా మారాయని హమాలీలు వాపోయారు. ఆందోళనలో భాగంగా మార్కెట్ గేట్లను తెరిచేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఎంత కాయ